ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. రూట్ మ్యాప్ ప్రకారం శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరిగింది. వైసీపీ అధినేత పాదయాత్రకు జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పోటెత్తుతున్నారు. అయితే శనివారం జగన్ పాదయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా కొంతమంది రైతులు తమ ఆవేదనను జగన్ తో పంచుకున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, అప్పులు చేసి నష్టపోతున్నామని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో వారిని ఓదార్చిన జగన్ ధైర్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అయితే ఈ సందర్భంలో అటుగా టమోటాల వ్యాన్ వెళ్తుందని గమనించిన జగన్ వ్యాన్ను ఆపారు. 25 కేజీల టమోటా ధర బాక్స్ ఎంతనే అడిగి తెలుసుకున్నారు. కిలో టమోటా బాక్స్ ఎంతని జగన్ అడగ్గా 150 అని వ్యాన్ లో ఉన్నవారు చెప్పారు. దీంతో రైతుల దగ్గర నుంచి 25 కేజీల టమోటాను ఎంతకు కొంటున్నారని జగన్ అడగగా 150 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ లో కిలో టమాటాలు 20 రూపాయలు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో కేజీ 6 రూపాయలకు కొనుగోలు చేసి హెరిటేజ్ షాప్ లో కిలో 50 చొప్పున అమ్మటం ఏమిటంటూ జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి నడి రోడ్డుపై జగన్ హెరిటేజ్ గాలి తీసేశారు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు టమోటాలు కొని ఎక్కువ ధరలకు అమ్మి వ్యాపారం చేసుకుంటున్న హెరిటేజ్ భాగవతాన్ని బయటపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.